సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్లో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా నిరాశపరుస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్లో అయితే మరింత దారుణంగా చివరి ప్లేస్లో నిలిచింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. కోట్లు పెట్టుకున్న బ్రూక్, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్స్ పూర్తిగా విఫలమవడం ఎస్ఆర్హెచ్ను దెబ్బతీస్తుంది. దాంతో వచ్చే సీజన్లో కొంతమందిని వదిలేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. కానీ ఐపీఎల్లో నిరాశపరిచిన ఎస్ఆర్హెచ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ దేవధర్ ట్రోఫీలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ప్రతి మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ తన జట్టును గెలిపిస్తున్నాడు. ఇప్పటికే దేవధర్ టోర్నీలో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ టోర్నీలో మయాంక్ ఆడిన 4 ఇన్నింగ్స్ చూస్తే మొదటి మ్యాచ్లో 64, రెండో మ్యాచ్లో 98, మూడో మ్యాచ్లో 32 పరుగులు చేసిన ఈ బ్యాటర్ 4 మ్యాచ్లో 84 పరుగులు చేశాడు. మొత్తంగా 4 మ్యాచ్లలోనే 278 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఫ్లాప్ అయిన ఈ ఓపెనర్ దేశవాళీ లీగ్లో సూపర్గా ఆడటం సన్ రైజర్స్ యాజమాన్యాన్ని సంతోషపరుస్తోంది. ఇదే తరహాలో ఆడితే వచ్చే సీజన్కు అతన్ని టీంలో కొనసాగించవచ్చు. 2023 ఐపీఎల్లో ఈ ప్లేయర్ మీద ఎస్ఆర్హెచ్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ మయాంక్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన ఈ ప్లేయర్ 270 పరుగులు మాత్రమే చేశాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకోలేకపోయాడు. కానీ అక్కడ విఫలమవడంతో ఆ కసిని దేవధర్ టోర్నీలో చూపిస్తున్నాడు. అద్భుత ఫామ్లో ఈ స్టార్ ప్లేయర్ను ఎస్ఆర్హెచ్ వచ్చే సీజన్లో రిటైన్ చేసుకుంటుందా లేదా వేలంలోకి విడుదల చేస్తుందా అన్నది చూడాలి. దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సౌత్ జోన్ జట్టుకు ఆడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.